చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. శంషాబాద్ కనశాంతి వనం హార్ట్ఫుల్ నెస్ సంస్థ వారి ఆధ్వర్యంలోని ఈ రోజు మెడిటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి సేవా సమితి అధ్యక్షురాలు బిసు ధనలక్ష్మి చందర్గౌడ్, ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి, సాయి సేవా సమితి సభ్యులు, వివిధ మహిళా సంఘాల వారు పాల్గొన్నారు. అధ్యక్షురాలు బిసు ధనలక్ష్మి మాట్లాడుతూ, యోగా అంటే తలకిందులుగా నిలబడమో లేదా శ్వాస బిగబట్టడమో కాదు. యోగా అంటే మీ జీవితాన్ని మీ ఆధీనంలోకి తెచ్చుకోవడం. మనిషి యొక్క అన్ని ప్రశ్నలకు ధ్యానం మాత్రమే సమాధానం. మీ సమస్య నిరాశ కావచ్చు, దుఃఖం కావచ్చు, విచారం కావచ్చు, అర్ధరహిత స్థితి కావచ్చు, వేదన కావచ్చు, సమస్యలు చాలా ఉండవచ్చు, కానీ సమాధానం ఒకటే, అది ధ్యానం మాత్రమే అని ఆమె అన్నారు. Very happy that Daji thanks not only the concepts spiritual gurus who are అందరికి నమస్కారం. నా పేరు ధనలక్ష్మి చందర్గౌడ్. మేము ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశాము, సాయి సేవా సమితి. దాని ద్వారా ఇక్కడ గ్రామ పంచాయతీలో మేము శ్వాస మీద ధ్యాస అనే మెడిటేషన్ ప్రోగ్రాం కూడా చేశాము గతంలో. మళ్ళీ యోగా అనే కార్యక్రమం కూడా చేశాము. ఇప్పుడు మాకు హార్ట్ఫుల్నెస్ సంస్థ వారు ఇక్కడ ఆత్మకూరులో నిర్వహిస్తున్నాము. హార్ట్ఫుల్నెస్ సంస్థ వారి సభ్యులు ఇక్కడికి వచ్చి మెడిటేషన్ నేర్పిస్తున్నారు. 3 నెలలు అవుతుంది, మేము కూడా నేర్చుకున్నాము. చాలా బాగా సంతోషంగా అనిపిస్తుంది మాకు. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా చాలా బాధలలో, దుఃఖాలలో, కొంచెం మానసికంగా లోపల ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండేవాళ్ళు. అలాగా మేము బయటికి తీసుకొచ్చి మీరు ఒకసారి నేర్చుకొని చూడండి అని చెప్పడంతో వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మాటలలో కూడా మీరు వినొచ్చు, మేము ఇక్కడ అందరూ సంతోషంగా ఉండాలనే మెడిటేషన్ నేర్పిస్తున్నాము. హార్ట్ఫుల్నెస్ వారి మెడిటేషన్ ఇంకా బాగుంది, అందరూ నేర్చుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా నేర్చుకుంటే మనం ఎలా ఉండాలో, ఎలా ఏం పని చేయాలో, చిన్నపిల్లలకి మైండ్ ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే, హై స్కూళ్ళల్లో కానీ చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచే పిల్లలకి 1/2 అవర్ ఈ క్లాస్ పెట్టించండి. పెట్టిస్తే వాళ్ళ మైండ్ వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళ మనసు వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఏ పని చేయాలో, ఏ పని చేయొద్దో చెడు మార్గంలో వెళ్ళరు. నా రిక్వెస్ట్, మీరు 1/2 అవర్ పెట్టి చూడండి, మీకే అర్థమవుతుంది. మేము ఇక్కడ ఈ 100 మందితోటి ఇక్కడ నిర్వహించాము, చాలా బాగా సంతోషంగా ఉన్నారు అందరూ. మేము నేర్చుకున్న తర్వాతే మీకు చెప్తున్నాము నేర్చుకోవాలని. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి మెడిటేషన్ అన్నది. మెడిటేషన్ నేర్చుకుంటే ధైర్యంగాను, ఆరోగ్యంగాను, సంతోషంగాను అన్ని విధాలుగా బాగుంటారు. ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా ఉండాలో, ఎలా చేయకూడదు అన్నీ తెలిసిపోతుంది మనకి. కాబట్టి అందరూ నేర్చుకోవాలి, ఏ రంగాలలోనైనా నేర్చుకోవాలి. రాజకీయ నాయకులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ నేర్చుకోవాలి. పల్లె పల్లె ప్రతి ఒక్కరు మెడిటేషన్ నేర్చుకొని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. పేరు శంకర్, ఆత్మకు శాంతివనం నుంచి వచ్చారు. ఆత్మకూరికి 3 టైమ్ వచ్చారు, వాళ్ళకి మనం చెప్పారు. మీరు హెల్ప్ఫుల్గా చేసుకుంటే మీకు మంచి అలకా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పి 2 సార్లు చెప్పారు. మేము ఆ విషయంలో నేను ప్రతిరోజు ప్రతి వారం కూడా వచ్చాను. వస్తే కూడా నా ఆరోగ్య రీతి కూడా బాగుంది. రేపు ఇక్కడ కూడా చెప్పారు, మీరు వచ్చి నేర్చుకున్నా కూడా బాగుంటుందని తెలియపరచుకుంటున్నాను. యాదాద్రి డిస్ట్రిక్ట్ ఆత్మకూరు నుంచి వచ్చాము. మేము హార్ట్ఫుల్నెస్ దగ్గరికి కనహా శాంతివనానికి వచ్చాము. మేము సాయి సేవా సమితి సభ్యురాలు. మేము కూడా మేమందరము ఈ ధ్యానం అనేది నేర్చుకోవాలని ఈ హార్ట్ఫుల్నెస్ నుంచి అందరం ధ్యానం నేర్చుకొని మేము చాలా ఉపయోగాలు పొందుతున్నాము. దీనివల్ల మన మనసు తేలిక పడుతుంది. మనం ఈ ఇప్పుడు ఉండే ఉడుదొడుకుల వల్ల జీవితాలలో ప్రతి ఒక్కరికి ఏవో కొంచెం టెన్షన్స్ ఉంటున్నాయి.
దానివల్ల మనము డిప్రెషన్స్లకి కానీ ఇంకా వేరే విధంగా మనం అప్సెట్ కాకుండా ధ్యానం అనేది మనకు చాలా ఇప్పుడు ఈ రోజులలో చాలా ఉపయోగపడుతుంది. ధ్యానం వల్ల మనము చాలా నేర్చుకునేది ఉంటుంది. మేమైతే ఇప్పుడు 2 మంత్స్ నుంచి ధ్యానం నేర్చుకుంటున్నాము. ధ్యానంతో మాకు చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్ కానీ మా బిజినెస్ వల్ల నేను కూడా చాలా బ్యూటిఫుల్ నేర్చుకుంటుంటాయి. కానీ మాకు చాలా ప్రశాంతంగా ఉంది. మాకు హార్ట్ఫుల్నెస్ అనేది, హార్ట్ అనేది ఎంత విశాలంగా ఉంటుందో హార్ట్ఫుల్నెస్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. సనహా శాంతివనానికి రావడం మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అందరు ప్రతి ఒక్కరు కూడా ఈ మెడిటేషన్ అనేది నేర్చుకోవడం చాలా ముఖ్యం. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ స్వాగతం. నేను దాదాపుగా 10-15 రోజుల నుండి మెడిటేషన్ చేసుకుంటున్నాను. రోజు 3 టైమ్స్ చేస్తున్నాను. ఉదయం మెడిటేషన్, ఈవినింగ్ నిర్మలీకరణ, రాత్రి ప్రార్థన. ఇలా చేసుకోవడం వల్ల నా హెల్త్ పరంగా, నా ఆరోగ్యరీత్యా నాకు చాలా బాగుంటుంది. నాకు ఇంతకుముందు హెడేక్ బాగా ఉండేది. తలనొప్పి, మెడ నరాలు అలాంటివి అన్నీ చాలా తగ్గినవి. ఇంకా నా ద్వారా ఇంకా చాలామంది నేర్చుకోవాలని కూడా వాళ్లకు నేను ప్రోత్సహిస్తున్నాను. దానివలన అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మెడిటేషన్ ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాము. మైండ్ ఫ్రీ అయింది. ఏ విధంగా మైండ్ ఫ్రీగా ఉంది. ఇప్పుడు మెడిటేషన్ ద్వారా ఎదుటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ఉండాలి అని అన్నీ తెలుస్తాయి. మనం మారడమే కాకుండా మన ద్వారా కూడా ఇతరులు మారడం కూడా జరుగుతుంది. అందరూ మెడిటేషన్ నేర్చుకుంటే బాగుంటుంది. నమస్కారం. నా పేరు సోనిపుర మరీనా ఉపేందరెడ్డి. మాది యాదాద్రి జిల్లా ఆత్మకూర్యం. సాయి సేవా సమితి అధ్యక్షురాలు బి ధనలక్ష్మి చంద్రగౌడ్ గారికి నమస్కారం. వారు నాకు వీడియోస్, మెడిటేషన్ వీడియోస్ పెట్టడం వల్ల నేను వాట్సాప్లో చూసి అవిటికి ఇంట్రెస్ట్ అయ్యి నేను మెడిటేషన్ చేసుకోగలుగుతున్నాను. ఇక్కడికి కనహా శాంతి వనహానికి ఫస్ట్ టైం రావడం చాలా మంచిగా అనిపించింది. ఆ వీడియో చూసినాక అది నచ్చి నేను ఇక్కడికి రావడం జరిగింది. అందరూ ఎంత మెంటల్ టెన్షన్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది ఆ మెడిటేషన్ చేసుకుంటే. ఏమన్నా హెల్త్ ప్రాబ్లాలు కూడా చాలా దూరం అవుతాయి. అందుకే అందరూ మెడిటేషన్ చేసుకుంటే కూడా ఈ రోజులలో ఎంతో బిజీగా ఉన్న మనుషులు ఒక 1 అవర్ 1/2 అవర్ టైం కేటాయిస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది, హెల్త్ పరంగా కూడా బాగుంటాము. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. కనహా శాంతి వనానికి నమస్కారం. మేము కనహా శాంతి వనానికి వచ్చాము. మేము మెడిటేషన్కు కొంచెం ప్రాబ్లాల సందర్భంగా మేము బయటకు వెళ్ళలేకపోయాము. మాకు ఎక్షన్కు ఆమె దారి చూపుతుంది. చూపినప్పటికీ ఆమె పేరు నిలబెట్టాలని నేను కూడా చాలా ప్రోత్సహిస్తున్నాను. బాగా మెడిటేషన్ చేసుకొని నాకు కొంచెం ఇబ్బందులు, కండ్ల ప్రాబ్లాలు, లివర్ ప్రాబ్లం, నాకు కొంచెం హెల్త్ బాగుంది. అప్పటికిప్పటికి చాలా బాగుంది. గ్యాస్ ప్రాబ్లం, ఇవన్నీ కొన్ని ఆరోగ్య సమస్యలతోటి, కుటుంబ సమస్యలతోటి, కొన్ని మెంటల్ టెన్షన్లతోటి దూరం కావాలని నేను ఆలోచించి మెడిటేషన్ చేసుకుంటున్నాను. ఇప్పటికీ కలహా శాంతివనానికి ఇది 2వసారి నేను వచ్చాను. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, మెడలు చాలా పరిస్థితి బాగలేకుండే. ఇప్పుడు నాకు అంతా చాలా బాగుంది. మా ఆత్మకు ఏం వాస్తవ్యాలకు ఆత్మకూరు మెడిటేషన్ వాస్తవ్యాలకు నమస్కారాలు.